థిన్గా ఉండకుండా. సో అండ్ ఇక్కడ వచ్చి జస్ట్ కావాలి అనుకుంటే ఒక పెటల్ ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ అయినట్లు కూడా వేసుకోవచ్చు అండి. ఇంతకీ చేసింది జస్ట్ 2 స్ట్రోక్సే. స్ట్రోక్స్ చూసారంటే చాలా సింపుల్గా ఉంటాయి, బట్ దాన్ని ప్లేస్ చేయడం వల్ల ఇది నేను చెప్పాను కదా ఇందాక మీకు బ్యాక్ ఫ్లవర్ టర్న్ అయినట్టు. సో ఇది వచ్చి ఇప్పుడు మీకు చూస్తే అర్థం కాదు, యాక్చువల్గా దానికి ఉన్న ఆ గ్రీన్ సెపల్స్ తొడిమంటారు కదా, అది పెడితే తప్ప ఇది అంత అర్థం కాదు మీకు. ఇన్ మినిట్స్ టైం యుల్ నో అది ఏంటి అనేది. ఇంకొకటి చూసారంటే ఇక్కడ వచ్చి ఈ ఫ్లవర్ కి సంబంధించినవన్నీ కూడా వేసి మీరు ఫినిష్ చేస్తే చాలా నీట్ గా వస్తుందండి. అండ్ ఇంకా ఈ ఫ్లవర్స్ నేను చెప్పాను కదా, ఇది బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా కొంచెం ఇక్కడ కావాలి అనుకుంటే ఆ సపోర్టింగ్ ఫ్లవర్స్ వేసేసి ఎంత క్విక్ గా అంటే ఒక ఆకు వేస్తే మీకు అర్థం అవుతుంది ఇంకా క్లియర్ గా. అండ్ ఈ చిన్న స్ట్రోక్ తో ఇక్కడ ఏదో ఆకు టర్న్ అయినట్టుగా, సో అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ చూసారంటే ఇంకొక ఆకు వేసేసి జస్ట్ విల్ ఫినిష్ దిస్. అయిపోయిందండి. సో దీనికి ఒక ఇంకొక ఏంటి సెంటర్స్ చేయడానికి ఫ్లవర్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా క్విక్గా పెయింట్ చేసుకోవాలి అన్నప్పుడు బ్రష్ బ్యాక్ యూస్ చేసి నేను ఇట్లాంటి డాట్స్ పెట్టేసి ఐ జస్ట్ ఫినిష్ అండి. అండ్ ఇంకా చూసారంటే ఈ ఫ్లవర్లో ఆ చిన్న చిన్న ఇలా హోల్ లాగానే ఉంటుంది ఆ చిన్న ఫ్లవర్స్కి, అండ్ అది వచ్చి ఒక డెప్త్ చూపిస్తుంది అన్నమాట. సో అది పెయింట్ చేయాలి అన్నప్పుడు జస్ట్ ఇట్లాంటి ఒక బ్రష్ హ్యాండిల్ తీసుకుంటే ఎంత నీట్గా సర్క్యులర్ స్ట్రోక్ అయిపోతుంది మీకు. మామూలు బ్రష్తో సర్క్యులర్ స్ట్రోక్ చేస్తే కొంచెం కొన్నిసార్లు పర్ఫెక్ట్గా రాదు, బట్ ఇఫ్ యూస్ ద హ్యాండిల్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ సర్కిల్ అనేది. సో ఇట్లా చేసుకుని యూ కెన్ జస్ట్ ఫినిష్ అండి. ఎంత క్విక్గా ఫినిష్ చేయొచ్చు చూసారు కదా. పుప్పొడిని ఎలా వేయాలంటే జస్ట్ ఒక రౌండ్ బ్రష్ తీసుకుని మధ్యలో సెంటర్లో ఆ స్ట్రోక్స్ అవి పెట్టేసి జస్ట్ డాట్స్ చిన్నగా. ఓకే, సో నిజంగా కొలంబియన్ రోజెస్ అంటే ఎంత టైం పడుతుందో ఎంత టఫ్గా ఉంటాయో అని ఆలోచిస్తామండి, కానీ ఈ టెక్నిక్ని యూస్ చేసినట్లయితే కొలంబియన్ రోజెస్ని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మరి శీలరాజ్ గారు ఇలాంటివి ఇంకేమైనా ఉంటే చూపిస్తారా? షూర్ అండి, తప్పకుండా. ఇది చూసారంటే ఒక పిల్లో కవర్స్ అండి, ప్లెయిన్ వైట్ పిల్లో కవర్స్ మీద అదే కొలంబియన్ రోజెస్ చేసి నేను చెప్పాను కదా ఇందాక ఈ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం వల్ల ఆ రోజ్ ఏంటంటే మీకు పాప్ అవుతుంది బయట ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. యూజువల్గా ఎల్లో రోజ్ ఇస్ అ టఫ్ థింగ్ టు పెయింట్ అంటే చాలా కష్టం అనిపిస్తుంది అండి చాలా మందికి పెయింట్ చేయడం. ఎల్లో రోజ్ ఎలా పెయింట్ చేయాలో ఆ కలర్స్ ఏవి తీసుకోవాలో తెలియదు, ఎల్లో అండ్ వైట్. సో అందుకోసమని నేను ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఈ ఎల్లో రోజెస్ చాలా ప్రిటీగా ఉంటాయి. అండ్ నేను చెప్పాను కదా ఇది వచ్చి ఇట్స్ అ డిఫరెంట్ యాంగిల్, ఈ యాంగిల్లో వచ్చి రోజ్ని చాలా తక్కువగా ఆలోచించారు పెయింట్ చేయడానికి. చూసారంటే ఇది జస్ట్ ఈ స్ట్రోక్ అండ్ లైట్ అండ్ డార్క్ కలర్ పక్కన ప్లేస్ చేయడం వల్ల దానిలో కూడా ఒక డెప్త్ కనిపించింది, అండ్ ఆ స్టెమ్స్ కట్ చేసినట్టుగా పెయింట్ చేశాను. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా సింపుల్గా ఈ స్ట్రోక్స్ అండ్ టెక్నిక్ యూస్ చేస్తూ చేయొచ్చు అండి. ఓకే అండి, మా సకులందరికీ ఈరోజు కొలంబియన్ రోజెస్ని యాక్రిలిక్ పెయింటింగ్స్తో చూపించారు, నిజంగా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.